లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన జరిగి 3.5 ఏళ్ల తర్వాత కూడా హామీలు అమలు కాకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అనే ఆందోళన చెందుతున్నారు. ఈ ఒక్క మాట చాలు, టీడీపీ నేతలు ఏ స్థాయిలో ఆందోళన చెందుతున్నారో. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు టీడీపీ అంగీకరించినట్లు అవుతుంది. హామీల అమలుపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో టీడీపీ ఎంపీలు ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు కాని విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన హామీలన్నీ కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైనట్లు ఎంపీలు మోడీకి ఫిర్యాదు చేశారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రత్యేకంగా ఓ టాస్క్ ఫోర్స్ వేసి సమీక్షించాలంటూ ప్రధానమంత్రిని వేడుకున్నారు. అనేక విషయాల్లో రాష్ట్రం తీవ్ర కష్టాల్లో ఉందని వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. విభజన సమయంలో ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదని విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యేక సాయం, విశాఖపట్నం రైల్వే జోన్, నియోజకవర్గాల సంఖ్యలు పెంచడం లాంటివి పెండింగ్ లోనే ఉందన్నారు. ప్రత్యేక సాయం కింద రాష్ట్రానికి రావాల్సిన 20,000 కోట్లు ఇంకా రాలేదన్నారు. విభజన జరిగి 3.5 ఏళ్లు గడుస్తున్న 80% కార్పొరేషన్లు, కంపెనీలు, ఆస్తులు, అప్పులు, ఉద్యోగ విభజన జరగలేదని చెప్పారు. ఈ విషయాలేమి ప్రధానికి తెలియనివి కావు. ఎందుకంటే ఏపీ ప్రయోజనాలను కాపాడడంలో మొదటి నుంచి మోడీనే అడ్డంకి. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు కాకపోతే ఇక మిగిలిన వాటి గురించి పట్టించుకునేదెవరు? మోడీ చంద్రబాబు మధ్య సంబంధాలు బాగా క్షీణించాయన్న విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఎంపీలతో మాట్లాడుతూ చంద్రబాబు తానే స్వయంగా కలవబోతున్నట్టు చెప్పారట. తన అపాయింట్మెంట్ కావాలని చంద్రబాబు అడిగినట్లు మోడీనే చెప్పారట. గడిచిన 7.5 ఏళ్లుగా మోడీ అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును ప్రధాని దూరం పెడుతున్నారన్న విషయం తెలిసిపోతుంది. వైసీపీ నేతలను కలుస్తున్న మోడీ ముఖ్యమంత్రి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటే విషయం అర్థమైపోతుంది. ఒకవైపు 2019 ఎన్నికలు ముందుకొస్తున్నాయి. ఒకవేళ బీజేపీ పొత్తు ఉండకపోతే ఏం చేయాలనే విషయంలో టీడీపీ ముందస్తు జాగ్రత్త పడుతున్నట్టు కనబడుతుంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.